హలో వ్యూవర్స్, వెల్కమ్ టు వైషు క్రియేటివిటీ. ఈ కార్తీక మాసంలో చిలుకు ద్వాదశి నాడు క్షీరాబ్ది శయన వ్రతం చేసుకుంటాము. సో ఆ వ్రతం మా ఇంట్లో ఎలా చేసుకున్నామో నేను మీకు చూపిద్దామనుకుంటున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వ్రతం అనేది సాయంత్రం సూర్యాస్తమం తర్వాత చేసుకుంటారు. సో పగలు అనేది చేసుకోరు. మేము మధ్యాహ్నం నుండి ఇళ్ళన్నీ శుభ్రం చేసుకుని అన్ని ముగ్గులు వేసుకున్నాము. ముఖ్యంగా ఈ వ్రతానికి శంఖు చక్రాలు అష్టతల పద్మాలతో ముగ్గులు వేస్తారు. సో నేను పువ్వులతో ఆకారాలు వచ్చేటట్టు ఇంటి నిండా ముగ్గులు వేసుకున్నాను. చక్రము, స్వస్తిక్, గుమ్మం ముందు ప్రతి చోట, ప్లేస్ ఉన్న ప్రతి చోట ముగ్గులతో అలంకరించేశాను. ఎందుకంటే కార్తీక మాసంలో మనం ఎన్ని దీపాలు పెట్టగలిగితే అన్ని దీపాలు పెడితే మంచిది అంటారు. సో ప్రతి ముగ్గులో ఎక్కువ దీపాలు పెట్టచ్చు అన్నట్టుగా నేను పువ్వులతో ఇలా డెకరేట్ చేశాను ఇల్లంతా. ముగ్గులు వేసిన తర్వాత ఈవినింగ్ టైంలోనే తులసి చెట్టుకి చీర కట్టాలి కదా అని ఆ చీర కూడా నేను ప్రిపేర్ చేసేసాను. మీకు ముందు రోజు నేను చీర ఎలా కట్టాలని వీడియో చూపించాను కదా, దాన్ని అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా కడదామని ట్రై చేశాను. కానీ అది నాకు సరిగ్గా కుదరలేదు. అందుకని యాజ్ ఇట్ ఈస్ మన వీడియోలో చూపించినట్టు చీర కట్టేశాను. మా పాప కూడా చక్కగా హెల్ప్ చేసింది నాకు ఈ చీర కట్టడంలో. ఎలా పట్టుకోమంటే అలా పట్టుకునింది. ఇది కొత్త పట్టు చీర అండి. మనం పూజ చేసుకునేటప్పుడు ఇప్పుడు కూడా అమ్మవారికి చీర కట్టేటప్పుడు మనం కొత్తవే యూజ్ చేస్తాం కదా. సో కొత్త పట్టు చీర ఉంది. సో దాన్నే యూజ్ చేశాను నేను తులసి చెట్టుకి కూడా. ఈవినింగే మనం కట్టి పెట్టేసుకున్నామంటే మనకి ఈజీగా అవుతుంది. సో తర్వాత ప్రసాదాలు అవి చేయడంలో మన కిచెన్లోనే సరిపోతుంది కదా. సో అందుకే నేను ఈవినింగ్ 4 అలా చీర కట్టేశాను. మనం పూజ చేసుకునే ప్లేస్లో ఆవు పేడతో అలికి ముగ్గులు వేసుకోవాలి. ముఖ్యంగా ఈరోజు శంఖుచక్ర నామాలు, అష్టదళ పద్మము, స్వస్తిక్ ఇలాంటి ముగ్గులు కంపల్సరీగా వేసుకోవాలి అని అంటారు. అందుకని మేము పేడతో అలికి ఇలాంటి ముగ్గులతో అలంకరించుకున్నాము. ఒకవేళ మీకు పేడ దొరకకపోతే ఆ ప్లేస్లో పసుపుతో కూడా అలా అలుక్కోవచ్చు. ఇవన్నీ పూజా ద్రవ్యాలు. పువ్వులు, పండ్లు, తాంబూలాల కోసం అరటిపళ్ళు అండ్ తులసి దళాలు కూడా చాలా ముఖ్యం ఈ పూజ కోసం. ప్రసాదాలలో ముఖ్యంగా పానకం, వడపప్పు, చలిమిడి అనేది కంపల్సరీగా ఉండాలి. పీటకి తోరణాలు కట్టుకోవాలి. ఆ తోరణాలు ఎప్పుడు కూడా అలా యాజ్ ఇట్ ఈస్ తెచ్చిన వెంటనే అలా కట్టేయకూడదండి. వాటిని కడుక్కుని గంధం, కుంకుమ బొట్లు కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇవి మనం పూజ చేసుకునే విగ్రహాలు. వినాయకుడు, కృష్ణుడు, లక్ష్మీ సమేతంగా మనం ఏ పూజ చేసుకున్నా కూడా ఫస్ట్ గణపతి పూజ అనేది కంపల్సరీగా చేసుకుంటాము. సో ఈ వ్రతానికి కూడా గణపతి పూజ అనేది చాలా ముఖ్యం. అందుకనే నేను గణపతి విగ్రహాన్ని తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర గణేశుని విగ్రహం లేకపోతే తమలపాకులో పసుపు ముద్ద చేసుకుని ఆ పసుపు ముద్దని గణపతిగా మనము పూజించుకోవాలి. ఈ పూజకి మరొక ముఖ్యమైనది ఉసిరి కొమ్మ. మనం తులసి చెట్టుని ఎలా అయితే పూజిస్తున్నామో అదే తులసి మొక్కలో ఉసిరి కొమ్మను కూడా నాటుకొని పూజించుకోవాలి. లేదంటే కొత్త ఉసిరి మొక్క కూడా తెచ్చుకొని పూజించుకోవచ్చు. మనం పూజ స్టార్ట్ చేసుకునే ముందు అన్ని దీపాలు వెలిగించుకోవాలి. ఈ కార్తీక మాసంలో మనం ఎన్ని దీపాలు పెట్టగలిగితే అన్ని దీపాలని వెలిగించుకోవాలి. నేను ఇంటి నిండా పువ్వులతో ముగ్గులు వేసి వాటిలో దీపాలు పెట్టాను. ఉసిరికాయలతో కూడా దీపాలు వెలిగించాము. అది పూజ మధ్యలో వెలిగిస్తాము. దీపాలు వెలిగించిన తర్వాత ఆచమనం చేసుకోవాలి. ఆచమనం చేసుకున్న తర్వాత మనము తీసుకున్న వినాయకుని విగ్రహం కానీ లేదా పసుపు ముద్ద మీద అక్షతలు వేసుకుంటూ గణేశుని అష్టోత్తరాలు చదువుకోవాలి. ఓం వినాయకాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గౌరీపుత్రాయ నమః, ఓం గణేశ్వరాయ నమః, ఓం స్కందాగ్రజాయ నమః, ఓం అవయవయాయ నమః, ఓం భూతాయ నమః, ఓం దక్షాయ నమః, ఓం అధ్యక్షాయ నమః, ఓం ద్విజప్రియాయ నమః, ఓం అగ్నిగర్భచ్ఛిదే నమః, ఓం ఇంద్రశ్రీప్రదాయ నమః, ఓం వాణీప్రదాయ నమః, ఓం అవయవయాయ నమః, ఓం సర్వసిద్ధప్రదాయ నమః, ఓం సర్వతనయాయ నమః, ఓం సర్వరీప్రియాయ నమః, ఓం సర్వాత్మకాయ నమః, ఓం సృష్టికర్తే నమః, ఓం దేవాయ నమః, ఓం అనేకార్చితాయ నమః, ఓం శివాయ నమః, ఓం శుద్ధాయ నమః, ఓం బుద్ధిప్రదాయ నమః, ఓం శాంతాయ నమః, ఓం బ్రహ్మచారిణే నమః, ఓం గజానయనాయ నమః, ఓం ద్వైమాత్రాయ నమః, ఓం మునుస్తుత్వాయ నమః, ఓం భక్త విఘ్న వినాశనాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం చతుర్బాహువాయ నమః, ఓం చతురాయ నమః, ఓం శక్తి సంయుతాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం సోర్పకన్నాయ నమః, ఓం హరయే నమః, ఓం బ్రహ్మవిదే నమః, ఓం ఉత్తమాయ నమః, ఓం కాళాయ నమః, ఓం గ్రహపతయే నమః, ఓం కామినే నమః, ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః, ఓం పాశాంకుశధరాయ నమః, ఓం చండాయ నమః,
ఓం గుణాతీతాయ నమః, ఓం నిరంజనాయ నమః, ఓం అకల్మషాయ నమః, ఓం స్వయం సిద్ధాయ నమః, ఓం సిద్ధార్జిత పదాంబుజాయ నమః, ఓం బీజాపురఫలసక్తాయ నమః, ఓం వరదాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం కృతినే నమః, ఓం ద్విజప్రియాయ నమః, ఓం వేతభయాయ నమః, ఓం గతినే నమః, ఓం చక్రినే నమః, ఓం ఇక్షుచాపద్రుతే నమః, ఓం శ్రీధయాయ నమః, ఓం అజయాయ నమః, ఓం ఉత్పలకరాయ నమః, ఓం శ్రీపతయే నమః, ఓం స్తుతిహర్షితాయ నమః, ఓం కులాద్రిభేత్రే నమః, ఓం జటిలాయ నమః, ఓం కలికల్మషనాశనాయ నమః, ఓం చంద్రచూడామణయే నమః, ఓం కాంతాయ నమః, ఓం పాపహారిణే నమః, ఓం సమాహితాయ నమః, ఓం అశ్రితాయ నమః, ఓం శ్రీకారాయ నమః, ఓం సౌమ్యాయ నమః, ఓం భక్తవాంఛితదాయకాయ నమః, ఓం శాంతాయ నమః, ఓం కైవల్య సుగదాయ నమః, ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః, ఓం జ్ఞానినే నమః, ఓం దయాయుతాయ నమః, ఓం దాంతాయ నమః, ఓం బ్రహ్మదేశ వివర్చితాయ నమః, ఓం ప్రమత్త దైత వైధాయ నమః, ఓం శ్రీకంఠాయ నమః, ఓం విభుదేశ్వరాయ నమః, ఓం రమార్చితాయ నమః, ఓం విధయే నమః, ఓం నాగరాజ యజ్ఞోపవీతవతే నమః, ఓం స్థూలకంఠాయ నమః, ఓం స్వయంక్రత్రయ నమః, ఓం సామకోశప్రియాయ నమః, ఓం పరాయ నమః, ఓం స్థూలతుండాయ నమః, ఓం అగ్రణ్యే నమః, ఓం ధీరాయ నమః, ఓం వాగీసాయ నమః, ఓం సిద్ధిదాయకాయ నమః, ఓం దురోపిలప్రియాయ నమః, ఓం అవ్యక్తమూర్తయే నమః, ఓం అద్భుతమూర్తిమతయే నమః, ఓం శైలేంద్రతను సూత్సంగ కేలనోత్సక మానసాయ నమః, ఓం సౌలావణ్య సుధా సారసిత మనమద విగ్రహాయ నమః, ఓం సమస్త జగదాధారాయ నమః, ఓం మాయినే నమః, ఓం మూషిక వాహనాయ నమః, ఓం దుష్టాయ నమః, ఓం ప్రసన్నాత్మనే నమః, ఓం సర్వసిద్ధప్రదాయకాయ నమః. అష్టోత్తరాలు చదువుకున్న తర్వాత వినాయకుడికి బెల్లముక్క గాని పండుగాన్ని నివేదించాలి. ఇలా నివేదించే ముందు ఆ ప్రసాదాన్ని గాయత్రి మంత్రంతో శుద్ధి చేయాలి. నైవేద్యం గృహ్యాతం దేవ భక్ష్య సమన్వితం దదామి తే రమాకాంత సర్వ పాపక్షయం కురు. ఓం భూర్భస్వ ఓం తస్సవితుర్వరేణం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం తర్తేనా పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణమహి స్వాహ. ఓం ప్రాణామాయ స్వాహ, అపానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, వ్యానాయ స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి అమృతాపిధిమాసి అప్తరాపోసనం సమర్పయామి. అస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. ఇలా ఈ మంత్రం చదువుతూ దేవుడికి ప్రసాదాన్ని నివేదించాలి. వినాయకుని పూజ తర్వాత ఇప్పుడు విష్ణు పూజ చేసుకోవాలి. ఈ పూజ కోసం మనము తులసి దళాలని ఒక్కొక్కటిగా కృష్ణుని పాదాల వద్ద ఉంచుతూ విష్ణు అష్టోత్తరాలు చదవాలి. ఓం విష్ణవే నమః, ఓం లక్ష్మీపతయే నమః, ఓం కృష్ణాయ నమః, ఓం వైకుంఠాయ నమః, ఓం గరుడధ్వజాయ నమః, ఓం పరబ్రహ్మనే నమః, ఓం జగన్నాథాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం దైత్యాంతకాయ నమః, ఓం మధురిపరవే నమః, ఓం తార్క్యవాహాయ నమః, ఓం సనాతనాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం సుధాప్రదాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం పుండరీకాక్షాయ నమః, ఓం సితికర్త్రే నమః, ఓం పరాత్పరాయ నమః, ఓం వనమాలినే నమః, ఓం యజ్ఞరూపాయ నమః, ఓం చక్రపాణయే నమః, ఓం గదాధరాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం హంసాయ నమః, ఓం సముద్రమదనాయ నమః, ఓం హరాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం బ్రహ్మజనకాయ నమః, ఓం కైటభాసురమర్దనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం కామజనకాయ నమః, ఓం శేషసాయినే నమః, ఓం చతుర్భుజాయ నమః, ఓం పాంచజన్యధరాయ నమః, ఓం శ్రీమతే నమః, ఓం సార్జపానయే నమః, ఓం జనార్దనాయ నమః, ఓం పీతాంబరధరాయ నమః, ఓం దేవాయ నమః, ఓం జగత్కారాయ నమః, ఓం సూర్యచంద్ర విలోచనాయ నమః, ఓం మత్స్యరూపాయ నమః, ఓం కూర్మతనవే నమః, ఓం క్రోధరూపాయ నమః, ఓం నృకేసరినే నమః, ఓం వామనాయ నమః, ఓం భార్గవాయ నమః, ఓం రామాయ నమః, ఓం హలినే నమః, ఓం కలికినే నమః, ఓం హయవాహనాయ నమః, ఓం విశ్వంభరాయ నమః, ఓం సింసుమారాయ నమః, ఓం శేఖరాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం ధ్రువాయ నమః, ఓం దత్తాత్రేయాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం
అనంతాయ నమః, ఓం ముకుందాయ నమః, ఓం ఉదరివాసాయ నమః, ఓం శ్రీనివాసాయ నమః, ఓం లక్ష్మీప్రియాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం శ్రీవత్స కౌస్తుభధారాయ నమః, ఓం ఉరారాతయే నమః, ఓం మదోక్షజాయ నమః, ఓం ఋషభాయ నమః, ఓం మోహినీ రూపధరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం పృథవే నమః, ఓం క్షీరాబ్ది సాయినే నమః, ఓం భూతాత్మనే నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం నారాయణ నమః, ఓం గజేంద్రవర్ధాయ నమః, ఓం త్రిదామ్నే నమః, ఓం భూతభావనాయ నమః, ఓం శ్వేతద్వీపం సువాస్తన్యాయ నమః, ఓం సూర్యమండల మధ్యగాయ నమః, ఓం సనకాది మునిధ్యేయాయ నమః, ఓం భగవతే నమః, ఓం శంకరప్రియాయ నమః, ఓం నీలాకాంతాయ నమః, ఓం ధరాకాంతాయ నమః, ఓం వేదాత్మనే నమః, ఓం బాదరాయణాయ నమః, ఓం భాగీరథీ జన్మభూమి పాద పద్మాయ నమః, ఓం సతాం ప్రభవే నమః, ఓం స్వభువే నమః, ఓం ఘనశ్యామాయ నమః, ఓం జగత్కారణాయ నమః, ఓం అవ్యయాయ నమః, ఓం బుద్ధావతారాయ నమః, ఓం శాంతాత్మనే నమః, ఓం లీలామానుష విగ్రహాయ నమః, ఓం దోమోదరాయ నమః, ఓం విరాట్ రూపాయ నమః, ఓం భూతభవ్య భవత్ ప్రభవే నమః, ఓం ఆదిదేవాయ నమః, ఓం దేవదేవాయ నమః, ఓం ప్రహ్లాద పరిపాలకాయ నమః. ఇప్పుడు సంకల్పం చేసుకుని ఆయాంతు శ్రీ తులసీధాత్రి సహిత శ్రీ లక్ష్మీనారాయణ పూజార్థం ధృతక్షయ కారక కలసోదేకేన దేవం ఆత్మానంచ పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య ప్రాణప్రతిష్టాపనం కరిష్యే అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణహితో దేహి భోగం జోక్పస్యేమ సూర్యము శ్చరంతమునుమతే మృడయాసనస్వత్తిస్తి అమృతం వై ప్రాణ అమృతమాపః ప్రాణనేప యథాస్థానముపహ్యయుతే తులసిధాత్రి సహిత శ్రీలక్ష్మీనారాయణదేవత ప్రాణప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తోస్తు స్థిరోభవ వరదోభవ సుముఖోభవ సుప్రసన్నోభవ అని స్వామివారిని ఆవాహనం చేయాలి. క్షీరాబ్ది శయన వ్రతం. క్షీరసాగరమున శయనించు శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజున బృందావనమునకు విచ్చేయును. ఆ రోజున శ్రీ మహావిష్ణువును బృందావనమున శ్రద్ధగా పూజించిన వారికి ఆయురారోగ్య సిరులు కలుగును. ద్వాదశి రోజున సాయంత్రం సూర్యాస్తమయ సమయమున పూజలు దాన ధర్మాలు చేసినచు అత్యధిక ఫలితం ప్రాప్తిస్తుంది. సముద్రం నుండి వచ్చిన శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతమున ఎచ్చట ఉండునో ఆ బృందావన క్షేత్రమునందు ఎవరైతే తులసీ సమేతముగా పూజించెదరో వారి సమస్త పాపములు నశించి శ్రీహరి సాన్నిధ్యాన్ని పొందుదురు. యక్షగంధర్వ నారదాది ఋషులు మునులు బృందావనంలో ఉన్న శ్రీహరిని సదా పూజించుదురు. పతితుడు శూద్రుడు మహాపాతకములు చేసిన వాడు బృందావన శ్రీహరిని ద్వాదశి రోజున ఆరాధించిన వారి సమస్త దోషములు తొలగి పుణ్యలోకములు పొందుదురు. ఎవరైతే స్వామిని ఆ రోజున ఆరాధించారో అట్టి వారి పుణ్యములు పోయి నరకమును అనుభవించదురు. కనుక బృందావనమున చేయు శ్రీహరి పూజా మహిమ విష్ణువునకు అత్యంత సంతోషకరము. కార్తీక శుద్ధ ద్వాదశి అయందు శ్రీహరిని ఆరాధించని వాడు కోటి జన్మలు పాపి అయి పుట్టును. బృందావనమున శ్రీహరిని కార్తీక శుద్ధ ద్వాదశి నాడు పూజించిన వారి బ్రహ్మహత్యా దోషం సువర్ణాపహరణ దోషము సురపాన దోషము గురు తల్పమును అధిరోహించిన దోషము వంటి కోటి దోషములైనను అగ్నియందు పడ్డ దూది వలె హరించిపోవును. శ్రీకృష్ణుడికి బృందావనము అంటే చాలా ఇష్టము. అందుకనే ఈ పూజ అనేది తులసి చెట్ల మధ్యలో బృందావనంలాగా అలంకరించి పూజ చేసుకోవడం శ్రేయస్కరం. మరియు ఈరోజు ఉసిరి దీపాలను వెలిగించడం కూడా ఎంతో ముఖ్యం. ఈ ఉసిరి దీపాలని అలానే వెలిగించకూడదు. పైన కొంచెం కట్ చేసి దానిపైన నేతిలో తడిపిన గొబ్బు ఒత్తిని పెట్టి వెలిగించాలి. తర్వాత నైవేద్యం నివేదించి హారతిని ఇవ్వాలి. శ్రద్ధాభక్తులతో ఆరాధించిన వారికి సమస్తాభివృద్ధులు జయం కలిగి సుఖంగా జీవించెదరు. ఎవరైనను తులసీ వ్రతమును చేయజాలని వాడు బ్రాహ్మణ సభలో తులసీ మహత్యమును వినవలెను. తులసి కథను విన్నవారికి విష్ణులోకం ప్రాప్తించును. పూజాకాలమున ధూపదీప నైవేద్యాలు చూచిన వారికి గంగానిధి స్నానము చేసిన ఫలితం సమకూరును. నీరాజమును చూచిన కళ్ళకు శిరస్సుకు అద్దుకున్న విష్ణువును పూజించిన ఫలితము కలుగును. పూజానంతరం కొబ్బరికాయ కొట్టి బెల్లం ఖర్జూరం అరటిపళ్ళు చెరుకును నివేదించవలెను. నైవేద్యం సమర్పించి మంత్రాక్షతలు తీసుకునవలెను. అనంతరం బ్రహ్మణాశీర్వచనము పొందవలెను. ద్వాదశి నాడు బృందావనమున దీపదానము చేయవలెను. ఉపపాతకములు నశిస్తాయి.
10 దీపాలు దానం చేస్తే శివ సాయుధ్యం లభిస్తుంది. అంతకన్నా ఎక్కువ దీపాలు దానం చేసిన వారికి స్వర్గాధిపత్యం లభిస్తుంది. దీప ప్రదర్శన ప్రదర్శనము వల్ల ఆయుష్య బుద్ధి బలము ధైర్యము సంపదలు పూర్వజన్మ స్మరణ సిద్ధిస్తాయి. దీపానికి ఆవు నెయ్యి వాడవలను. అది సాధ్యపడనిచో మంచు నూనె వాడడం మధ్యమము. ఇప్ప నూనె తదితర నూనెలు అధమం. దీపం వెలిగించి దానం చేస్తే జ్ఞానలాభం కలుగుతుంది. దీపారాధనకే మంచు నూనె దానమైతే సంపద కీర్తి సిద్ధిస్తుంది. ఇప్ప నూనె దీపం ఇహభోగములు కలుగుతాయి. వనతైలము వలన కామ్యార్థములు సిద్ధిస్తాయి. ఆవ అవిస నూనెల దీపములు శత్రుజయం కలిగిస్తాయి. ఆముదము దీపమైన ఆయుష్యు సంపద నశించును. గేదె నెయ్యి దీపమైన పూర్వపుణ్యము నశించును. గేదె నెయ్యిలో కాస్త ఆవు నేతిని కలిసి పెట్టినా దోషం ఉండబోదు. ఏకవత్తి దీపం దానం చేసిన సమస్త పాపాలు తొలగి బుద్ధి తేజస్సు కలుగును. 4 వత్తుల దీపమైన రాజగును. 10 వత్తుల దీపమైన చక్రవర్తి అగును. 50 వత్తుల దీపమైన దేవతలలో ఒకరగురు. 100 వత్తుల దీపమైన విష్ణు సాయుధ్యం కలుగును. 1000 వత్తుల దీపమైన సాక్షాత్ విశ్వరూపుడగును. ఈ ఫలితము విష్ణుక్షేత్రమున తులసి సన్నిధిన చేసిన ఫలితము రెట్టింపగును. గంగాతీరమును చేసిన 3 కార్తీక ద్వాదశి నాడు విష్ణు సన్నిధిన 4 బృందావన సన్నిధి ఎందు విష్ణు పూజ చేసిన వారికి ఉత్తమ గతులు కలుగును. భక్తితో పూజ చేసిన వారు పూజ ఫల పుష్పాది నైవేద్యము దీపారాధన చూచి ఆనందించిన వారు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములు పొంది పరమ పదము పొందుదురు. తులసి మహత్యం. తులసీ వ్రతము అమోఘమైన ఫలితాన్ని కలిగించు దివ్య వ్రతము. తులసీదళమునందు పుష్కర తీర్థము గంగానది అని పుణ్యనదుల పవిత్ర ఉదకాలు శ్రీమన్నారాయణుడు సమస్తమైన దేవతలు నివసిస్తుంటారు. ఘోర పాపములు ఎన్ని చేసిన వాడైనా తులసి మృత్తికను పూసుకొని చనిపోయినచో వానిని దూరం నుండి కూడా యమదూతలు చూడజాలరు. కేశవుణ్ణి గాని శివుణ్ణి గాని తులసి గుత్తులతో పూజించినచో పునర్జన్మ కలుగదు. కార్తీక మాసంలో 100 తులసీదళ వ్రతమును ఆచరించి శ్రీహరిని పూజించిన వారికి సమస్త సంపదలు సమకూరును. తులసిని స్థాపించుట వలన స్మృశించుట వలన పెంచినందువలన తులసిని గూర్చి చదివిన తెలుసుకున్న మనోవాక్కాయ కర్మలచే ఆచరించిన సకల పాపములు హరిస్తాయి. నర్మదా నదిని చూడడం గంగానదిలో స్నానం చేయడం తులసీవనాన్ని సేవించడం ఈ 3 పనులు సమాన ఫలితాన్ని కలుగు చేస్తాయి. తులసీవనాన్ని స్థాపించు వారి సమస్త పాపాలు హరించును. ఇష్టకామ్యాప్తి సిద్ధి కలుగుతుంది. యముని వల్ల భీతి కలగదు. యజ్ఞాలు యాగాలు పూజలు వ్రతాలు సమస్తం కార్తీక మాసంలో చేయుట వలన రెట్టించిన పుణ్యాన్ని కలుగజేస్తాయి. తీర్థయాత్రలు దేహాన్ని మనస్సును పునీతం చేస్తాయి. వీటి వల్ల కలుగు పుణ్యఫలం అనంతం. కార్తీక మాసమునందు ఉసిరిక పత్రి ద్వాదశి తిథి అందు తులసిదళమును కోయని వారు వాటితో పూజలు చేయని వారు చేయు పనులు నిరర్ధకములు నిష్ఫలములు అట్టి అగ్నులు ఘోర నరకముల పాలగుదురు. తులసి దర్శనము కలగని వారు ఆ సమయమునకు విష్ణుభక్తిని పూజించవలెను. అట్లొనర్చుట ప్రథమ మగును. నారాయణ సన్నిహితుడగు భక్తుడు విప్రుడు శ్రీమన్నారాయణాంశ సంభూతులగుట వలన వారిని పూజించుట పుణ్యప్రదము. తులసిమాల గాని దాత్రిమాల గాని ధరించుట శ్రేష్టము. అట్టివారు 1000 కోట్ల సంవత్సరములు స్వర్గమునందు నివసించదరు. ఈ మాలలను దానం చేసిన ధరించ తలచిన తులసీదేవిని శ్రీహరిని స్మరించవలను. సమస్త పుణ్యాలను కలుగజేసి సర్వ పాపాలని హరించును ఈ తులసీదళం. ఈ విధంగా ఈ కార్తీక మాసంలో క్షీరాబ్ధ శయన వ్రతం విధానం అనేది మా ఇంట్లో ఇలా జరిగింది. సో మీకు కూడా ఈ వీడియో నచ్చిందనుకున్నాను. ప్లీజ్ ఒక్కసారి వీడియోని చూసి అందరికీ నచ్చితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ సింబల్ ఉంటుంది, ఒక్కసారి అది ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. నా వీడియో కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, అదే మీకు నోటిఫికేషన్ ఇచ్చేస్తుంది. సో నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.